మనతో పాటు ఉన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాను. ప్రచారం ఎలా సాగుతుంది? రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగా ఉంది. ప్రజల్లో ఇంత స్పందన చూసి ఒక్కోసారి కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయినాక 10 సంవత్సరాలు అయింది. అయినా కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. మీరు ఉన్నప్పుడు అడుగుదామనుకున్నామండి. మీరు ఎమ్మెల్యేగా ఒకసారి పనిచేశారు, అది కూడా 2.5 ఏళ్ళు నేను అనుకుంటాను. సరే, బిలో 3 ఇయర్స్, 2.5 ఇయర్స్, సో 10 ఏళ్ళు అవుతుంది అది కూడా. బట్ ఎక్కడ చేసినా సార్ మంచి చేశారు, ఆ టైంలో బాగా చేశారు అని అంటున్నారు. ఏం చేశారు? ఎందుకంత పేరు ఇప్పటికి ఎలా ఉంది? ఒకటండి, ఇప్పుడు నేను రాజకీయాల్లో నా కాన్సెప్ట్ ఏంటి అంటే అభివృద్ధి అనేది ఎవరైనా చేస్తారు, వాళ్ళకి తోచినట్టుగా చేస్తారు. కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే ఫండ్స్ తక్కువ వస్తాయి, అధికారంలో ఉంటే ఎక్కువ తీసుకురావచ్చు. అది ప్రజలలో ఒక చిన్న ఇష్యూయే. కానీ ప్రజలను మీరు ఎట్లా చూసుకుంటున్నారు? వాళ్ళని ప్రేమగా చూసుకుంటున్నారా? వాళ్ళతో కలిసిపోయారా? వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ముఖాలు పంచుకుంటున్నారా? వాళ్ళకి 24 గంటలు అవైలబుల్ ఉన్నారా? ఇది ముఖ్యం. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన పని ఇది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాబట్టి ఉద్యమకారులతోటి, ప్రజా సంఘాలతోటి, తర్వాత సామాన్య జనంతోటి, వాళ్ళందరితోటి మమేకమై పనిచేసిన. నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక పాలకుడిగా కాదు, ఒక సేవకుడిగా వాళ్ళతో ఉన్నా కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న దౌర్జన్యకర పరిస్థితులను చూసి అప్పుడు ఆసారి ఎంత బాగుండే, ఇప్పుడు ఇంత కష్టమవుతుంది, జులుం జరుగుతూ ఉంది, ఒక కంపారిజన్లో ఈరోజు ప్రజలు నా వైపు వస్తారు. దౌర్జన్యకర పరిస్థితులు అన్న మాట వాడుతున్నారు ఏంటవి? ఇప్పుడు పాలమూరులో ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అన్ని సామాజిక వర్గాలు వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్ పర్సంటేజెస్ ఉంటాయి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. కానీ మహబూబ్ నగర్లో పరిస్థితి ఏంటి అంటే శ్రీనివాస్ గౌడ్ గారి వారి అనుచరుల బాధితుల సంఖ్య అన్నిటికంటే ఎక్కువ.